అత్యధిక వర్షపాతంతోనే వరికి అగ్గి తెగులు వస్తుందని వంగూరు మండల వ్యవసాయ అధికారి తనూచరాజు తెలిపారు. స్థానికంగా ఉన్న వ్యవసాయ పంటలను పరిశీలించారు. పంటలపై తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను రైతులకు వివరించారు. మొక్కలను 10 ఫీట్లకు 1 ఫీటు చొప్పున దారి విడిచి నాటినట్లయితే దోమల నివారణ అరికట్టవచ్చునని, అలాగే తెగుళ్ల బెడద కూడా తగ్గుతుందని ఆమె తెలిపారు. అలానే మనకి దోమ ఉంది, దోమ కూడా మనకి ఎందుకంటే దోమ కంట్రోల్ చేసుకోవడానికి ముఖ్యమైన పద్ధతి, మందుల కంటే కూడా మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల మనం ఖాళీ బట్టలు తీసినట్లయితే దోమను మనం 70 నుంచి 80% వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఆ యొక్క బాటల్లో మనకి గాలి అనేది పోతుంది. ఆ బాటలో మనకు గాలి పోవడం వల్ల దోమ అనేది మనకు తగ్గుతుంది. మీరు గమనించినట్టే మన ఇంట్లో కూడా నీళ్ళు ఎక్కువ పెట్టినట్లయితే దోమ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి కూడా ఇక్కడ ఎకరాలు మనము నాటుకుంటా వెళ్ళిపోయాము. నీళ్ళు ఎక్కువ అట్లా ఉంచడం వల్ల దోమ అనేది ఎక్కువ అయిపోతుంది. మనం బాటలు ఖాళీ బాటలు తీసినట్లయితే 80% వరకు మనం దోమ నివారించుకోవచ్చు. ఉన్న ఇప్పుడు ఉన్న దోమని మనము క్లోరోపైరఫాస్ కానీ అసిటేట్ కానీ వేప నూనెతో కలిపి మనం పిచికారీ చేసినట్లయితే మనం దోమ నివారించుకోవచ్చు అండి. గవర్నమెంట్ ద్వారా ఏం లేదు కదా? లేదండి, అంటే అప్పుడప్పుడు వస్తుంటాయి, వచ్చినప్పుడు మేము రైతులకి ఫ్రీగానే ఇస్తున్నాం. అంటే ఇంకేమన్నా పెస్టిసైడ్స్ ఏమన్నా అనేవి ఉండవండి? ఏం లేవు. ఇంకా రైతులకి ఇప్పటి వరకు అయితే సబ్సిడీలు అయితే ఏం లేవు, విత్తనాలు కానీ ఇవన్నీ ఏం ఇవ్వలేదు అంటారు మీరు? అంటే యాసంగిలో ఇవ్వాల్సినంత వరకు మనము జీనుగా జనుము ఖరీఫ్ల సీజన్లో అవన్నీ ఇచ్చాము. యాసంగ్ సీజన్లో మనకు రైతులు మనకు అంటే గవర్నమెంట్ నుంచి మనకు మనకి విత్తనాలు వచ్చాయి, కానీ సబ్సిడీ అయితే అనేది లేకుండా లేదు. గవర్నమెంట్ అయితే విత్తనాలు అయితే వచ్చాయి. ఇప్పుడు వర్షపాతం ఎంతవరకు ఎక్కువ వచ్చింది మేడం? ఈసారి వర్షపాతం అనేది అత్యధికంగా వచ్చింది. అవునండి, మనకు ఖరీఫ్ సీజన్లో వర్షానికి మనకు పడాల్సిన వర్షం కంటే 3 ఇంతలు మన మండలంలో నమోదు జరిగింది. ఈ గడిచిన 7 సంవత్సరాల నుంచిలో ఇది అత్యధికంగా మనకు నమోదు అయిందండి ఈ సంవత్సరం మనకు వర్షపాతం అనేది. దానివల్ల మనకి రైతులు ఖరీఫ్ వానాకాలంలో కానీ మనకి యాసంగిలో కానీ నీటి శాతం ఎక్కువైంది, బోర్లు కూడా అందుకు పికప్ అయినాయి. దానివల్ల ఇప్పుడు నేను వచ్చి నేను 7 సంవత్సరాలు అవుతుంది, ఇంత వరి చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఇంత వరి సాగు అనేది ఇంచుమించు 7,200 ఎకరాల వరకు మనకు వరి సాగు జరిగింది ఈ సీజన్లో, ఈ యాసంగి సీజన్. ఈసారి కూడా గవర్నమెంట్ మీకు ఏమైనా కొనుగోలు కేంద్రం మళ్ళీ ఏమైనా కొనడానికి ఇస్తుందా? అది ఇంకా స్టార్ట్ కాలేదు కదండి, ఇంకా అప్పటికి ఏమైనా ప్రతిపాదనలు ఉంటాయేమో చెప్తాను, రైతులకు ఇన్ఫార్మ్ చేస్తాను. కోనెట్ బ్లేజింగ్ రైతులకు మన ఒంగూరు మండల ఏవో గారు తనుజారాణి గారు రైతులకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ తెగుళ్ళ గురించి దోమకాటు గురించి పలు సూచనలు ఇచ్చారు. రైతులు కూడా కొంతమంది ఇక్కడే ఉన్నారు. శ్రీనివాసరావు, మన తెలంగాణ రిపోర్టర్.